నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా ఇంట్లో నకారాత్మక శక్తి ఉందండి. ఏదో ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఏదో గాలి ఉన్నట్టు అనిపిస్తుంది. అది అసలు ఉందా లేదా అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఈ విషయం మీద చాలామంది అడిగారండి. నేను తెలుసుకున్న విషయాలు, ఇలాంటి సమస్య ఉన్నవారు 10 మంది చేసి రిజల్ట్ వచ్చిన ఒక మంచి పరిహారాన్ని ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న అది నకారాత్మక శక్తి కానివ్వండి, దెయ్యం కానివ్వండి, భూతం కానివ్వండి, గాలి కానివ్వండి, మనం చేసుకునే దానివల్లే వస్తుంది. కొన్ని దేవతా శక్తులు ఉంటాయి, కొన్ని యక్షశక్తులు ఉంటాయి, కొన్ని ప్రేత శక్తులు కూడా ఉంటాయి. కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి, కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాటి కోసం ఖర్చులు పెడుతూ ఉంటారు. మన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో విపరీతంగా, అంటే నిద్ర పట్టకపోవడము, పిచ్చి పిచ్చి కలలు రావడము, ఏదో అరుపులు వినిపించడము, ఇలాంటివి జరుగుతున్నా అలాని ఇంట్లో ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎప్పుడు చూసిన గొడవలు, అలాని వాళ్ళ మధ్య కీచులాటలు, ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు అంటే ఉన్నవారికి దీర్ఘ అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడము, అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వడము, రాబడి అంటే ధన రాబడి తగ్గిపోవడము, ఇంకా సడన్గా ప్రమాదాలు జరుగుతూ ఉండడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఒక్కసారి ఈ ప్రయోగాన్ని చేసి చెక్ చేసుకోండి. మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి వీడియోలో చెప్పామంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి. మన ఛానల్లో ఉన్న పరిహారాలను చాలామంది వారికున్న సమస్యలను బట్టి ఎంచుకొని చేసుకుని లబ్ధి పొందిన వారు ఉన్నారండి. కాబట్టి మీ యొక్క సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి, ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా కానీ సరిగ్గా అర్థం కాదు. సరేనండి, పరిహారం మాటకు వెళతాము. ముందుగా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము. ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది పీచు లేని కొబ్బరికాయ అవసరం ఉంటుందండి. ఇలాంటి పీచు లేని కొబ్బరికాయ, అలానే రక్షాబంధనానికి ఇంకా అనేక రకాలైన పరిహారాలకు వాడుతూ ఉంటాం ఇలాంటి ఎరుపు రంగు దారం. మనకి పూజా షాప్లో కూడా దొరుకుతుందండి ఈ ఎరుపు రంగు దారం అవసరం ఉంటుంది. ఈ ఎరుపు రంగు దారం మీకు దొరక్కకపోతే పిల్లలకు మొలతాడుగా ఉపయోగించే ఎరుపు రంగు దారం ఉంటుంది కదండి, అలాంటి దారమైనా సరే మీరు తీసుకోవచ్చు. అలానే ఒకే ఒక్క నిమ్మకాయ అవసరం ఉంటుంది. నా దగ్గర ఉన్న నిమ్మకాయనే చూపిస్తున్నాను, మీరు మచ్చలు లేని ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి. మీకు తెలియాలని చూపిస్తున్నాను ఇదంతా. తర్వాత 7 పచ్చిమిరపకాయలు, తొడిమితో ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక ఈ ప్రయోగాన్ని మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు, ఇంట్లో ఎలాంటి స్థితి ఉన్నా చేసుకోవచ్చు, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒకరు కూడా చేసుకోవచ్చు. ముందు మీరేం చేస్తారంటే, ఈ పరిహారానికి కొబ్బరికాయ కావాలని అనుకున్నాం కదండి, దానికని మీరు ఇక్కడ కొబ్బరికాయ తీసుకోండి. ఈ కొబ్బరికాయకున్న ఇక్కడ ముచ్చికి ఉంది కదండి, ఈ ముచ్చికి దగ్గర పీచు ఉంది కదా, దాన్ని అంతా కూడా మీరు పూర్తిగా తీసేయండి. పూర్తిగా తీసేయాలి. అక్కడ 3 కళ్ళు ఉంటాయి, ఇదిగోండి ఈ 3 కళ్ళు ఉన్నాయి కదండి, ఇవి కనపడాలి మనకి. అందుకని అక్కడ ఉన్న పీచు మొత్తం కూడా తీసేయండి. అయితే మీరు ఈ పరిహారం అంటే ఈ ప్రయోగానికి మీరు కొబ్బరికాయను శుభ్రం చేయనవసరం లేదు, అంటే కడగనవసరం లేదు, యాజ్ టీజ్గా అలానే ఉపయోగించవచ్చు. ఇక ఏదైతే ఈ ఎరుపు రంగు దారం ఉంది కదండి, ఈ దారంతో ఈ కొబ్బరికాయ చుట్టూత అంటే ఇలా రౌండ్గా మీరు 9 సార్లు చుట్టాలి. మళ్ళీ ఈ దారాన్ని అంటే ఇట్లా చుట్టేసారు కదండి రౌండ్గా, తిరిగి మళ్ళీ ఈ దారాన్ని కొబ్బరికాయకి 9 సార్లు నిలువుగా చుట్టండి. ఇక్కడ చూపించిన విధంగా అడ్డంగాను నిలువుగాను చుట్టాలి. అంటే కొబ్బరికాయకి అడ్డంగా 9 సార్లు, నిలువుగా 9 సార్లు చుట్టాలి. ఈ విధంగా చుట్టిన తర్వాత ఫస్ట్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడ ఉన్న దారం ఉంది కదండి, ఆ దారంతో ఈ దారంతో ముడివేసేయండి. అంటే ఇప్పుడు మీరు కొబ్బరికాయని బంధనం చేశారు ఈ విధంగా. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఈ కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క పటం దగ్గర పెట్టాలి. ఈ పరిహారం విషయంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి యొక్క పటం అవసరం ఉంటుంది. మీరు పరిహారం చేద్దామనుకునేవారు తప్పకుండా ఆంజనేయ స్వామివారి యొక్క పటాన్ని పెట్టుకొని ఈ పరిహారం చేయాలి మీరు. ఇక ఈ కొబ్బరికాయని మీరు ఎలా పెడతారంటే, ఆంజనేయ స్వామివారి యొక్క పటం ఉంది కదండి, అక్కడ ఈ 3 కళ్ళు ఉన్నాయి కదా, ఈ కొబ్బరికాయకి ఈ 3 కళ్ళని ఈ విధంగా తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా ఈ రకంగా పెట్టండి.
అంటే పటం ఇక్కడుందనుకోండి, అటువైపుగా ఈ మూడు కళ్ళు కనిపించే విధంగా ఈ విధంగా తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా పెట్టాలి. అంటే ఇదంతా మీ దేవతా మందిరంలోనే చేస్తారు, కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది. ఆ కొబ్బరికాయకున్న ఆ కళ్ళు తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా పెట్టాలి. తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. పెట్టేసిన తర్వాత ఇదంతా మీరు చక్కగా చుట్టేసి దేవతా మందిరంలో పెట్టిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, సెల్ ఫోన్స్, లైట్స్, మెయిన్ ఫవర్స్ వీటన్నింటినీ కూడా మీరు ఆపేసి బయటికి వెళ్ళండి. అంటే ఇంట్లో పవర్ అనేది లేకుండా పూర్తిగా మీరు ఆఫ్ చేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. అలా ఒక 10 నిమిషాల పాటు బయటే ఉండాలి. మీరు కరెక్ట్గా మీరు ఒక 10 నిమిషాల పాటు మీరు బయట ఉండి ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అక్కడే. అలా బయటకు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ఆంజనేయస్వామివారి యొక్క పటం దగ్గర పెట్టారు కదండి ఆ కొబ్బరికాయ, కళ్ళు చూస్తున్నట్లుగా ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు ఇంట్లోకి రండి. మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ముందుగాని నిమ్మకాయ, 7 పచ్చిమిరపకాయలు బయటే పెట్టించుకోండి, లేదంటే మీతో పాటే తీసుకువెళ్ళండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని, ఈ 7 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, నిమ్మకాయ ఇచ్చి కిందకి వచ్చేలా పెట్టాలి. ఈ 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, వీటిని పైవైపుగా ఈ విధంగా అడ్డంగా పైవైపుగా ఈ రకంగా పెట్టి దారంతో చక్కగా కట్టేయాలి, గుచ్చి కట్టేయాలి. ఈ నిమ్మకాయ పచ్చిమిరపకాయల దండని మీరు మీ ఇంటి గుమ్మం బయట కట్టాలి. కట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోకి వచ్చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఆ రకంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోకి వచ్చేయండి. ఇక దేవుడి దగ్గర పెట్టారు కదండి ఆ కొబ్బరికాయని, మీరు ఒకసారి చూడండి మీరు ఎలా పెట్టారో అలానే ఉందనుకోండి, యథావిధిగా మీ ఇంట్లో ఎలాంటిది ఏది లేదని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ కొబ్బరికాయ ఎటైనా సరే, అంటే దక్షిణ వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, పడమర వైపు కానీ అలా తిరిగిందనుకోండి, ఇంట్లో నకారాత్మక శక్తి ఉందని అర్థమైపోతుంది, గాలి ఉందని అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత మీరు భయపడిపోతారు కదండి, అంత భయపడకండి. తర్వాత కొబ్బరికాయని ఏం చేస్తారంటే, మీరు అంటే ఉందా లేదా అనేది ఒక ప్రయోగం చేసేసారు, మీరు తెలిసిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో వేసేయండి. అంతేకాని మీరు రోడ్డు మీద మాత్రం పడేయకండి, పారే నీటిలో అంటే చెరువుల్లో కానీ, నదుల్లో కానీ, కాలవల్లో కానీ అలా వేసేయండి. కుదరని పక్షంలో మీరు మనుషులు తిరగని చోట ఒక చోట గొయ్యిని తవ్వి ఆ గోతులో పెట్టేసి మట్టితో కప్పేయండి ఆ కొబ్బరికాయని. మరి అలా ప్రయోగం చేసిన కొబ్బరికాయని పట్టుకోవచ్చు అని అంటారేమో, పట్టుకోవచ్చండి, అలాంటిది ఏదీ లేదు. చక్కగా మీరు తీసుకువెళ్ళి పారే నీటిలో వేసేయండి, లేదంటే మట్టిలో కప్పేసేయండి. ఆ రకంగా కొబ్బరికాయ తిరిగిందంటే మీ ఇంట్లో గాలి ఉందని అర్థం చేసుకోవాలి, తిరగలేదంటే ఏమీ లేదని అర్థం చేసుకోవాలి, ఎలాంటి దుష్టశక్తులు లేవని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు భ్రమతోనూ, చిత్తభ్రాంతితోనూ, మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు ఇలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొంటున్నారని అర్థం. జాతకంలో రాహుకేతువుల ప్రభావం, శని ప్రభావాలు అధికంగా ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ ప్రయోగాన్ని మీరు పగలు చేయొచ్చు, రాత్రి కూడా చేయొచ్చు. మీరు పగలు చేసినా రాత్రి చేసినా పూర్తిగా మీ ఇంట్లో ఉన్న లైట్స్, అలాగే మెయిన్ స్విచ్ అని ఇవన్నీ కూడా పూర్తిగా ఆపేసి ఇంట్లో పవర్ అనేది లేకుండా ఉన్నప్పుడే ఈ ప్రయోగం చేయాలి. అర్థమైందనుకుంటున్నాను మీ అందరికీ. మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం పూట కూడా చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, రాత్రి అయినా సరే, ఎలా అయినా సరే చేయొచ్చు, ఏ రోజైనా సరే చేయొచ్చు. ఇదంతా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి, ఉందని తెలుసుకున్నారు, మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే, మీరు మీ యొక్క ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. నీళ్ళల్లో గోమూత్రం వేసి చక్కగా ఇంటికంతా కూడా మాపు పెడుతూ ఉండండి. తర్వాత మరొకటి కూడా చెప్తానండి, ఇంటికంతా కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపిస్తూ ఉండండి. అంటే కాస్త ఆవు పిడక మీద కాస్త నెయ్యి వేసి, గుగ్గిలం వేసి ఇల్లంతా కూడా ధూపాన్ని చూపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల భూతావేశ సమస్యల నుంచి మీరు బయటపడతారు. మరి ఆ కట్టిన నిమ్మకాయలు ఏం చేయాలి అంటే, మీరు ఈరోజు కట్టారు, తర్వాత నెక్స్ట్ వీక్ సేమ్ అదే రోజున మీరు తీసేసి ఏదైనా పారే నీటిలో వేసేయండి. అంతేకాని రోడ్డు మీద మాత్రం పడేయకండి, అంటే ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి వాటిని. ఇక్కడ చూసుకుంటే నకారాత్మక శక్తిని చాలా వరకు ఆ కొబ్బరికాయ లాక్కుంటుంది, అందుకని దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని ఒక మట్టిలో పెట్టేస్తారు మీరు. ఇది ఒక ప్రాకృతికమైన మంత్రం లేకుండా చేసుకునే చాలా సులువైన పరిహారం అండి. ఇది చేసుకున్న తర్వాత మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పటి వరకు, ఆ ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. చాలా మంచి పరిహారం అండి, తప్పకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి మీ అందరికీ కూడా వీడియో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా, మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.